హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. యాక్చువల్గా చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్స్ పెట్టక నేను. ఎందుకంటే కూడా చెప్తాను, నేను ఒక టెన్ డేస్ బ్యాక్ అనమాట మదనపల్లికి వెళ్ళాము. మదనపల్లికి, అదే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము అన్నమాట. సో అక్కడ చాలా వీడియోస్ తీసాను, ఫొటోస్ తీసుకున్నాం అన్నీ. తర్వాత ఏమైందంటే మొత్తం ఫొటోస్ వీడియోలన్నీ వెళ్ళిపోయాయండి. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఈ ఫోన్ వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఊరికనే. సో దానివల్ల జో ఏం చేశాడంటే రీసెట్ చేసేసరికి మొత్తం కొన్ని ఫోన్ నెంబర్స్ వెళ్ళిపోయాయి, ఇంకా ఫొటోస్ అన్నీ వెళ్ళిపోయాయండి. అస్సలు లేవన్నమాట వీడియో ఫోటోలు, ఏం లేవు. చాలా ఫీల్ అయ్యాను అనమాట నేను. సో దానివల్ల నేను ఇంకా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నింది. సో దానివల్ల నేనైతే వీడియోస్ కూడా పెట్టలేదండి. అయ్యో, అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ తీసుకున్నాం కదా, చూడు అన్నీ వెళ్ళిపోయినాయి, నాకు చెప్పకుండానే రీసెట్ చేశాను అనమాట. మా ఆయన చెప్పిన అంట, కంప్యూటర్లో ఎక్కించుకున్నాక తర్వాత కావాలంటే చేసుకోవచ్చు అంటే, లేదు అరేంజ్ చేసేసాడంట. సో దానివల్ల ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయిందండి నాకు. ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి కదా అన్నట్లు నేనైతే వీడియోస్ కూడా చేయలేదు, అసలు ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా వేరే ప్లేస్ ఇదైతే ఈ ఫోన్ అయితే చాలా ప్రాబ్లం వచ్చేస్తూ ఉందండి, స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంది. అంటే ఫోన్ ఎవరైనా చేసినా టక్కని స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మనం ఎప్పుడైనా చేయాలనుకున్నా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. సో దానివల్ల ఇంకా జోన్, ఇంకా ఇదైతే ఇంకా ఒక 1 వీక్ ముందండి, ఇంకా జోన్ అయితే హాస్టల్ నుంచి తీసుకొని వచ్చే రోజు అనమాట. వినాయక చవితి ముందండి జోన్ అయితే తీసుకొచ్చాను, హాలిడేస్ ఇచ్చారనమాట. సో అప్పుడు వ్లాగ్ అండి, 1 వీక్ ముందు అనుకుంటా, 1 వీక్ అయిపోయిందండి. ఇంకా సర్లే అన్నట్లు ఇంకా అక్కడక్కడ కొద్దిగా వీడియోస్ తీసినాను, అవి మాత్రం పెడుతున్నాను. సో దానివల్ల నేను రోజులు అయితే వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకైతే కంటిన్యూగా వస్తాయి. ఈ ఫోన్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉందన్నమాట. సో కొంచెం అప్పుడప్పుడు ఈ ఫోన్ కూడా ట్రబుల్ ఇస్తూ ఉంది. సో దానివల్ల నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. సో దానివల్ల నేనేమి వీడియోస్ కూడా చేయలేదు. సో అది ఫ్రెండ్స్, ఇంకైతే జోని పికప్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట. వినాయక చవితికి జోకి హాలిడేస్ ఇచ్చారు 1 వీక్ ముందే అండి, ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే ఆఫ్టర్నూన్ బయలుదేరి వచ్చేస్తామన్నమాట ఇంటికైతే. ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రైడే కాదండి, లాస్ట్ వీక్ సాటర్డే అనమాట, సాటర్డే లాగ్ అనమాట. సో జోన్ అయితే ఆ రోజు హాస్టల్ నుంచి పికప్ చేసుకొని వచ్చేసాము. మా ఆయన పాపం ఇంకా వెంటనే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఆయనకి వచ్చిన వెంటనే జోన్ పికప్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇంకా వీళ్ళు గోబీ ప్లస్ పానీపూరి కావాలన్నారు. సో జిమ్ మాకైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం కాబట్టి, ఇంకా అమ్మాయికి టీ అవి ఇవ్వాలి కాబట్టి పాపకి, ఇంకా పాపకి అయితే అవి గోబీ ఇచ్చేసి వచ్చేస్తానన్నమాట ఆ రోజైతే. సో ఇంకా గోబీ అయితే ఇచ్చేసి ఇంక మేము కూడా ఇంటికి పానీపూరి తీసుకొచ్చాం. అందులో అయిందండి పానీపూరి గోబీ తిని, ఇంకా సో జో ఎలాగో వచ్చాడు కదా అన్నట్లు తీసుకొచ్చానమాట. అలాగా ఇది 1 వీక్ ముందుదండి, నేను అక్కడక్కడ కొద్దిగా షూట్ చేస్తానమాట. చెప్పాను కదండి ఇంట్రెస్ట్ లేదు అనేసి. అంటే ఇంట్రెస్ట్ అంటే ఇలా కొన్ని వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయి కదా, ఫొటోస్ అన్నీ వెళ్ళిపోయాయి కదా అన్నట్లు కొంచెం బాధగా అట్లా ఉన్నిందనమాట. సో ఇంకా జో అయితే ఇంకా గోబీ అనమాట, గోబీ పానీపూరి అయితే అలా తినేస్తాం టీవీ చూస్తూ. సో జిమ్ అయితే ఇంకా డైలీ ఇంకా 7:30కి వస్తుంది కదండి, వెయిట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇవైతే చెన్నై నుంచి తెప్పించారనమాట మా ఆయన సముద్రపు చేపలు. సో కర్రీ వద్దు, ఫ్రై చేసేసుకుందాం అన్నట్లు ఉప్పు కారం పసుపు వేసి పెట్టేస్తున్నాను అనమాట. సో నేను ఎక్కువ షూట్ చేయలేదండి, ఎందుకంటే నా వ్లాగ్స్లో అయితే నేను ఆల్రెడీ ఇవన్నీ పెట్టినాను అనమాట. సో దానివల్ల నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. ఇప్పుడైతే ఫిష్ తీసుకొచ్చారండి మా ఆయన చెన్నై నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా మటన్ రాయిస్ అంటే వచ్చేసానండి, ఇంకా టైం లేదనమాట, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే ఈరోజు అయితే చాలా బాగున్నాయండి సముద్రపు చేపలు అనమాట. ఇప్పుడు క్లీన్ చేశాను అంటే ఇవి, అంటే మార్కెట్లోనే కొన్ని క్లీన్ చేసుకు వచ్చేసానమాట. ఇంకా ఇప్పుడు ఉప్పు వేసి నీట్ క్లీన్ చేసి పెట్టేస్తాను. సో ఫిష్ అయితే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కువ కూడా షూట్ చేయలేదండి నేను ఈ మధ్య, చాలా టైర్డ్ అయిపోతుంది అనమాట. అందువల్ల నేను ఎక్కువ షూట్ చేయలేదు, అసలు వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేదు. ప్లస్ ఇంకా జో ఇంకా అవి రీసెట్ చేశారు కదా, నాలో ఈ ఫోన్లో ఉండే ఫొటోస్ వీడియోలు అన్నీ వెళ్ళిపోయాయి. సో దానివల్ల కొంచెం నాకు బాధగా కూడా ఉండింది. సో ఇప్పుడైతే చేపలు ఫ్రై చేస్తాను అనమాట. ఓకే,
ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా మా ఆయన వచ్చినట్టు కొద్దిగా ఫ్రై అలా చేసి ఇచ్చినానండి. అంతే, ఇది మాత్రం షూట్ చేస్తాను, మరైతే నేను షూట్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇదైతే ఈరోజు బ్లాగ్ అనమాట. ఇంకా పకోడా చేస్తానండి, ఆనియన్ పకోడా చేస్తాను, టీ పెట్టేసి. ఇంకా జీవమ్మకు కూడా ఇచ్చి పంపించాలన్నట్లు టీ పకోడా అయితే ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకైతే నేను ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేదు, సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుస్తాం. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.